దక్షిణ భారతదేశంలో ఒక హీరోను అభిమానిస్తే ఏ రేంజ్ లో అభిమానిస్తారో ఇదివరకే మనం చాలా మంది స్టార్స్ ను చూసాం ఇక టాలీవుడ్ లో టాప్ హీరోలకు ఫ్యాన్స్ క్రేజ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిందే ఒక్కసారి ఆ హీరోను ఆదరిస్తే చాలు సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తారు ఉదాహరణకు రామ్ చరణ్ తేజ వినయ్ విదయరామ చిత్రం ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు విపరీతంగా నెగిటివ్ గా వచ్చాయి బోయిపాటి దర్శకత్వంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కూడా జరిగింది విపరీతమైన హీరోయిజం లాజిక్ లేని సీన్స్ ఇలా సినిమా చాలా దారుణంగా ఉందంటూ ప్రచారం జరిగింది కానీ ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో బ్రహ్మాండమైన వసూళ్లను రాబెట్టింది సినిమాకి వచ్చిన నిగ్ టాక్ కలెక్షన్లపై కనిపించలేదు కొన్ని రోజుల తర్వాత ఆ ప్రభావం కనిపించింది ఇప్పుడు సేమ్ సీన్ సాహో విషయంలో కూడా కనిపిస్తుంది వినయ్ విధేయరామ లెవెల్లో కాకపోయినా సాహు కూడా చాలా వరకు నెగిటివ్ రివ్యూలే వచ్చాయి ఇక వినయ్ విదేయరామతో పోల్చుకుంటే సాహు పాన్ ఇండియా సినిమా బాహుబలితో వచ్చిన క్రేజ్ తో జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అందుకే సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాహు సినిమా వసూళ్లు వర్షం కురిపిస్తోంది ఈ సినిమా ఇప్పటి వరకు ఓవరాల్ గా నాలుగు వందల కోట్ల వరకు కలెక్షన్లను రాబెట్టినట్లు తెలుస్తోంది మామూలుగా సాహోకి వచ్చిన నెగిటివ్ టాక్ కు ఈ కలెక్షన్లకు సంబంధమే లేదు ఇది ఒక సాహో విషయంలోనే కాదు టాలీవుడ్ లో ఇది చాలా కామన్ గా జరుగుతుంది ఉంటుంది తొలివారంలో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రిన్స్ మహేష్ రామ్ చరణ్ చిరంజీవి ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇప్పటికే వారి పేరు మీద ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి బాహుబలి చిత్రాలతో పాటు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మహర్షి భరత్ అనే నేను అరవింద్ సమేత జై లవకుశ రంగస్థలం వినయ్ విదే డీజే చిత్రాలు కూడా ఇలా రికార్డు స్థాయిలో షేర్ వసూలను సాధించాయి మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ